Welcome to Online Sunday School. పిల్లలు మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో మీకు తెలుసా? మీ అందరితో కలిసి యేసయ్యను ఆరాధించబోతున్నాను కదా, అందుకని. మీరు నేర్చుకున్న పాటలు మర్చిపోకూడదని ఈ వారం కూడా మీరు ముందు నేర్చుకున్న పాటలే పాడుకుందాం, ఓకేనా? Say you're not new.
మంచి బైబిల్ స్టోరీ విందాం. ఆర్ యు రెడీ? హాయ్ పిల్లలు, బాగున్నారా? ఈరోజు మరొక కథను మనం బైబిల్లో నుండి నేర్చుకుందాం. ఈరోజు యోనా అనేటువంటి ప్రవక్త గురించి మనం తెలుసుకుందాం. ఇస్రాయేల్ దేశంలో యోనా అనేటువంటి ప్రవక్త ఉండేవాడు. ప్రవక్త అంటే దేవుడు మనుషులతో మాట్లాడాలనుకున్నప్పుడు ప్రవక్తలను పిలిచి, ఇదిగో ఈ మాటలు మనుషులకు చెప్పు అని చెప్తూ ఉండేవాడు. ఆయన చేయబోయే పనులు, మనుషులు చేస్తున్న తప్పుల గురించి చెప్పటం, ఒకవేళ వాళ్ళు చేస్తున్న తప్పులను బట్టి దేవుడు వారిని శిక్షించాలనుకుంటే ప్రవక్తలను వాడుకుంటూ ఉండేవాడు. కనుక యోనా ప్రవక్తను దేవుడు పిలిచి ఒక పని అప్పగించాడు. అదేమిటంటే, దూరాన నినివే అనేటువంటి ఒక పట్టణం ఉంది. నినివే పట్టణస్థులు భయంకరమైనటువంటి పాపంలో జీవిస్తున్నారు. వారు అబద్ధాలు ఆడటం, దొంగతనాలు చేయటం, మోసాలు చేయటం, ఒకరినొకరు చంపుకోవడం, ఇలాగా చాలా చెడ్డగా జీవిస్తూ ఉన్నారు. దేవుడికి చాలా కోపం వచ్చింది. కనుక వారిని శిక్షించాలి అని దేవుడు అనుకొని, అయితే ఆ శిక్షను తప్పించాలి అని కూడా దేవుడు అనుకున్నాడు. ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు కదా, శిక్షించడం దేవునికి ఇష్టం ఉండదు. తప్పు చేసినప్పుడు శిక్షించాలి, కానీ ఆ శిక్షను తప్పించాలి అని దేవుడు కోరుకొని ఏం చేశాడంటే, యోనా ప్రవక్త ద్వారా ఒక సమాచారాన్ని వాళ్ళకి పంపించాలనుకున్నాడు. మీరందరూ తప్పు తప్పు చేస్తూ ఉన్నారు, తప్పుగా జీవిస్తూ ఉన్నారు, నాకు ఇష్టం లేనట్లుగా బ్రతుకుతున్నారు, కాబట్టి మిమ్మల్ని శిక్షిస్తాను అని దేవుడు వారికి వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ వారు మారితే ఆ శిక్ష నుంచి తప్పించాలని దేవుడి యొక్క ఆలోచన. అయితే యోనా ప్రవక్తను దేవుడు పిలిచి నీవు నినివే వెళ్ళి ఈ యొక్క మాటలు చెప్పు, మీరు చాలా తప్పుగా జీవిస్తూ ఉన్నారు, పాపం చేస్తూ ఉన్నారు, దేవుడు చాలా కోపం వచ్చింది, మిమ్మల్ని నాశనం చేయాలనుకుంటున్నాడు అని చెప్పు, వాళ్ళు మారుతారు అని చెప్పినప్పుడు ఈ యొక్క యోనా ప్రవక్త ఏం చేశాడంటే, అలాగే ప్రభువా అని చెప్పి ఆలోచించాడనమాట. ఇప్పుడు నేను నినివే వెళ్ళి వాళ్ళందరికీ ఈ విషయాన్ని చెప్తే వాళ్ళందరూ తప్పులు మానుకొని దేవుడు పంపించే శిక్షను వారు పొందకుండా ఉంటారు కదా అని ఆలోచన చేశాడు. వాళ్ళు శిక్షింపబడాలనేది యోనా ప్రవక్త యొక్క ఆలోచన. ఎందుకంటే యోనా ప్రవక్తకి నినివే పట్టణస్తులు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకో తెలుసా? నినివే పట్టణానికి చెందిన వాళ్ళు యోనా ప్రవక్తని, వాళ్ళ యొక్క ప్రజలందరినీ కూడా చాలా బాధ పెడుతూ ఉండేవాళ్ళు అన్నమాట. కనుక వాళ్ళు శిక్షింపబడాలని ఏం చేశాడంటే, దేవుని దగ్గర నుంచి పారిపోదాం అనుకొని యొప్పే అనేటువంటి వాడరేవుకి వెళ్ళి అక్కడ ఒక టికెట్ కొనుక్కొని నినివే పట్టణానికి వెళ్ళడం మానుకొని తార్షీషు అనేటువంటి ప్లేస్కి వెళ్ళేటువంటి వాడ ఎక్కి కూర్చున్నాడంట. ఎక్కి కూర్చున్న తర్వాత కాసేపటికి లోపలికి వెళ్ళి చక్కగా వాడ కింద భాగంలోకి వెళ్ళిపోయి మంచిగా నిద్రపోతున్నాడంట. నిద్రపోతూ ఉంటే సడన్గా పెద్ద తుఫాను ఆ యొక్క సముద్రం మీద రావడం మొదలుపెట్టింది. బాగా హోరుమని గాలి వీస్తూ ఉంది. వాడలో ఉన్న వాళ్ళందరూ కూడా వణికిపోతూ ఉన్నారు. అమ్మో, ఈరోజు మనం చచ్చిపోతాం అనుకున్నారు. వాడ నావికుడు అందరికి చెప్పాడు, మీరు వెళ్ళి మీ దేవీ దేవతలకి ప్రార్థనలు చేసుకోండి, మనల్ని ఎవరన్నా రక్షిస్తారేమో అని చెబుతూ ఉన్నాడు. అయితే ఆ సమయంలో ఏం చేశారంటే, ఈ యొక్క వాడ క్రింద భాగానికి వచ్చి చూస్తే యోనా ప్రవక్త మంచిగా నిద్రపోతున్నాడు. ఏం తెలియట్లేదు యోనా ప్రవక్తకి. కనుక నిద్రపోతా ఉంటే ఆ వాడ నావికుడు వచ్చి, ఓయి నిద్రపోతా, ఏంటి నిద్రపోతున్నావు, మనకేం జరుగుతుందో నీకు తెలుసా, లేచి ప్రార్థన చేసుకో నీ దేవుడికి, నీ దేవుడు నిన్ను మనల్ని కాపాడుతాడేమో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అసలు ఇదంతా ఎందుకు వస్తుంది, ఎందుకు ఇది జరుగుతుంది తెలుసుకుందామని ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే, చీట్లు వేసే పద్ధతి ఒకటి ఉండేది. అంటే చీటిల మీద అందరి పేర్లు రాసి దాన్ని ఇలా కలిపేసి ఆ తీటి మీద చేసేవారు. అలా చీట్లు వేసి ఎవరి ద్వారా ఇది వచ్చిందని తెలుసుకుందామని చీట్లు వేస్తే ఎవరి పేరు వచ్చిందో తెలుసా పిల్లలు? యోనా పేరు వచ్చింది. యోనా పేరు వస్తే యోనా దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, ఏమయ్యా అసలు నువ్వెవరవి, నీ పేరు వచ్చింది, అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది, మాకు చెప్పు అని చెప్తే, అప్పుడు యోనా ప్రవక్త చెప్పాడు, ఏమండి సార్, మరి నేను మా దేవుడి దగ్గర నుంచి పారిపోతున్నాను సార్, ఇదిగో భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టించిన దేవదేవుడు మా దేవుడు, ఆ దేవుడి దగ్గర నుంచి నేను పారిపోతున్నాను సార్, బహుశా అందుకే ఇదంతా వచ్చి ఉంటుంది సార్, అంటే మరి ఇప్పుడు మేమేం చేయాలో చెప్పు, నీకేమన్నా బలులర్పించాలా, నీకేం చేయాలో చెప్పు అని
ఈ యొక్క యోనాతో నావికుడు అంటాడు. అన్నప్పుడు యోనా అంటాడు, మీరు నాకేం చేయక్కర్లేదండి, నన్ను ఎత్తేసి సముద్రంలో పడేసేయండి చాలు అంటాడు. అంటే అమ్మో సముద్రంలో పడేయాలా, తప్పు తప్పు అలా చేయకూడదు కదా, ఎలాగ దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు కదా అంటే, లేదు లేదు నన్ను సముద్రంలో పడేయండి అంటాడు. అమ్మో అలాంటి పని చేయమని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే, ఎలాగోలాగా ఒడ్డుకెళ్దామని అందులో ఉన్న సరుకులన్నీ యొక్క సముద్రంలో పడేస్తారు. అందరూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు, కానీ ఏమి లాభం లేదు పిల్లలు. అంతా ఇంకా భయంకరంగా పరిస్థితి మారిపోతూ ఉంటే చివరికి యోనా అంటాడు, అయ్యా నేను చెప్తున్నాను కదా నన్ను సముద్రంలో పడేయండి అని చెప్పినప్పుడు చివరికి దేవుడా మమ్మల్ని క్షమించు, ఈయనే చెప్తున్నాడు కదా పడేయమని, ఈయనే చెప్తున్నాడు స్టోరీ అంతా కూడా ఎందుకు జరుగుతుందో, మాకేం తెలియదు ప్రభు మమ్మల్ని క్షమించు అని చెప్పేసి యోనాని ఎత్తి సముద్రంలో పడేస్తారు. పిల్లలు మీకు తెలుసా, దేవుడు ముందుగానే ఈ యోనాను మింగటానికి ఒక తిమింగలాని పెద్ద చేపని దేవుడు సిద్ధపరచుంచాడు. యోనాని ఎప్పుడైతే ఆ సముద్రంలో పడేస్తారో వెంటనే ఆ చేప వచ్చేసి ఆ యోనాన్ని అమాంతం మింగేస్తుంది. ఆ యోనా ఏం చేస్తాడు, ఆ యొక్క చేప కడుపులో 3 దినాలు ఉంటాడు. ఉన్న తర్వాత ఆ యోనా ఆ యొక్క చేప ఏం చేస్తుంది తెలుసా, తిమింగలో తీసుకొని వెళ్ళి తిన్నగా తీసుకెళ్ళి ఎక్కడైతే సముద్ర పొడ్డున మళ్ళీ తీసుకెళ్ళి కక్కేస్తుంది. కక్కేస్తే యోనా బయటకు వస్తాడు. యోనా బయటకు వచ్చి ఆ తర్వాత ఏం చేస్తాడంటే వెళ్ళి నినివే పట్టణానికి అలాగ వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్తాడు, అయ్యా ప్రజలారా మీరు దేవునికి విరుద్ధంగా పాపం చేస్తున్నారంట, దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడంట, మీ జీవితాలను మార్చుకోండి అని యోనా ప్రవక్త ఆ పట్టణమంతా కూడా తిరిగి ఆ యొక్క దేవుని ఉగ్రత గురించి కోపం గురించి చెప్తాడు. అప్పుడు అందరూ అమ్మో దేవుడు మనల్ని శిక్షిస్తాడంట, మన జీవితాన్ని మార్చుకోవాలని చెప్పేసి అందరూ ఏం చేస్తారంటే ఉపవాసం ఉండి అందరూ కూడా దేవుడికి మొరపెడతాడు, దేవుడా మమ్మల్ని క్షమించు అని మొరపెడితే రాజుగారి సహితము ఉపవాసం ఉంటాడు, జంతువులను కూడా ఉపవాసం ఉంచుతారు. అందరు కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ శిక్ష వాళ్ళ మీదకి రాకుండా చేస్తాడు. అయితే పిల్లలు మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే, యోనా ప్రవక్త దేవుడు చెప్పింది చేయకుండా తనకి ఇష్టం వచ్చినట్లుగా చేద్దామని అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా, దేవునికి ఇష్టం వచ్చినట్లుగా యోనా ప్రవక్త ద్వారా చేయించుకున్నాడు. కానీ 3 రోజులు తిమింగలం కడుపులో ఉండటం అంటే ఎంత భయం వేసి ఉంటుందో యోనాకు తెలుసా. అందుకే యోనా చాలా ప్రార్థన చేస్తాడు, ప్రభు నన్ను కాపాడు ప్రభు అని ప్రార్థన చేస్తాడు, భయం వేసిపోతుంది యోనాకి. కనుక పిల్లలు మనము కూడా మన జీవితాల్లో దేవుడు చెప్పినట్టు చేయకుండా ఉంటే, యోనా అయినా సరే నినివే పట్టణస్థులైనా సరే మనం దేవుడు చెప్పినట్టు చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా, దేవుడు బలవంతంగానైనా మన చేత అది చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఏమైద్ది, మనం చాలా భయంకరమైన పరిస్థితుల్లో కూడా వెళ్లాల్సి వస్తుంది. దేవుడు శిక్షిస్తే చాలా కష్టంగా ఉంటుంది. కనుక మనం ఏం చేయాలంటే దేవుని మాట వినాలి. యోనా ప్రవక్తలాగా ఉండకూడదు. యోనా ప్రవక్త దేవుడు చెప్పింది చేయకుండా తన ఇష్టం వచ్చినట్లు చేయాలనుకున్నాడు. అలా మనం ఉండకుండా దేవుడు చెప్పినట్లుగా జీవిద్దాం, మంచి పిల్లలుగా ఉందాం. ఉంటారు కదా, దేవుడు చెప్పినట్టు వినాలి, మీ టీచర్స్ చెప్పినట్టు వినాలి, అలాగే మీ తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి. చక్కగా దేవుడు చెప్పినట్లుగా మంచి బుద్ధి కలిగిన పిల్లలుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. నినివే పట్టణస్థుల్ని కాపాడినట్లుగా దేవుడు మనల్ని కూడా కాపాడి మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక ఆ విధంగా జీవిద్దామా పిల్లలు. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. జూలై 29, 30, 31 తారీఖుల్లో అంటే ఈ వారం జరిగిన సండే స్కూల్ రిట్రీట్ లేదా చిన్నపిల్లల రిట్రీట్లో చాలామంది పిల్లలు ఆయా ప్రాంతాల నుంచి పాల్గొన్నారు. అందులో పాల్గొన్న మీ అందరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా ఎంజాయ్ చేసి ఉంటారు కదా, ఎంజాయ్ చేశారా? ఇమాన్యుల్ అన్న చెప్పిన స్టోరీస్ మీరు ఎంజాయ్ చేశారా? కాబట్టి మీ అందరు కూడా మిమ్మల్ని అందరిని దేవుడు దీవించాలని ఆశపడతా ఉన్నాను. కొంతమంది ఫస్ట్ డే ఇచ్చిన క్రాఫ్ట్ వాళ్ళు చూపించారు, అలాగే పాటలు నేర్చుకున్నారు. మీరు నేర్చుకున్న పాటలు రోజు పాడుతూ ఉండండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్లో ప్రేమ్ హవాజీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని మేము ఎప్పుడు కూడా కొత్త కొత్త వీడియోలు పెడతా ఉంటాం. కనుక ఆ వీడియోలు మీరు చూస్తూ కొత్త పాటలు మీరు నేర్చుకోండి, కొత్త కొత్త స్టోరీస్ మీరు విని దేవుల్లో ఎదగండి. ఓకేనా పిల్లలు? ఈ వారం కంటితి వాక్యం నేర్చుకుందాం. కీర్తనలు 119:20. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. కీర్తనలు 119:60. పిల్లలు ఇప్పుడు ఒక క్రాఫ్ట్ నేర్చుకుందాం. మీ అంతా తప్పకుండా ఈ క్రాఫ్ట్ చేసి నాకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్ చేయాలి, సరేనా? నాకు విజయమే, నాకు విజయమే.
నాకు విజయమే, నాకు విజయమే, నాకు విజయమే. యేసులో నాకు విజయమే, ఎల్లప్పుడు విజయమే. యేసులో నాకు విజయమే, నాకు విజయమే, నాకు విజయమే. మహాపరిశుద్ధుడ, ప్రేమగల మా తండ్రి, ఇదేనం సండే స్కూల్లో పాల్గొని మీ పాటలు నేర్చుకొని మీ వాక్యాన్ని ఆలకించి ప్రభా వారి జీవితాలను కట్టుకుంటున్నటువంటి చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారందరినీ మీరు దీవించండి. మీ కొరకు మంచి పౌరులుగా ఎదగడానికి సహాయం చేయండి. వారిని, వారి కుటుంబాలను మీరు దీవించి వారి అవసరతలని తీర్చమని అడుగుతున్నాను. మంచి జ్ఞానవంతులుగా, బుద్ధిమంతులుగా, భక్తిపరులుగా ఈ బిడ్డలందరం తీర్చిదిద్దమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ వరుణ్. ఐఎమ్ స్టడీంగ్ 5th క్లాస్. యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ప్రైజ్ ద లార్డ్. యోహాను 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మై నేమ్ ఇస్ జ్యోతి. యోహాను 3:16. దేవుడు లోకముని ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టిన వాడి ఎందు విశ్వాసం ఉంచును ప్రతివాడు రాసింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించును. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. నా పేరు రవళి. యోహాను 3:16. దేవుడు లోకముని ఎంతో ప్రేమించును కాక ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచును ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. థ్యాంక్ యూ. యోహాను 3:16. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడు ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్టు ఆయన అనుగ్రహించును. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. My name is Naveen. Praise the Lord. My name is Pavitra. Yohanu. Yohanu. Moodu. Moodu. Padaharu. Padaharu. Devudu. Devudu. Lokamanu. Lotamanu. Ento. Ento. Preminchanu. Preminchanu. Kaga. Kaga.
కదా ఆయన ఆయన తన తన అద్వితీయ అద్వితీయ కుమారునిగా కుమారునిగా పుట్టినవానియందు పుట్టినవానియందు విశ్వాసముంచు విశ్వాసముంచు ప్రతివాడును ప్రతివాడును నశింపక నిత్యజీవము నిత్యజీవము పొందునట్లు పొందునట్లు ఆయనను ఆయనను అనుగ్రహించును అనుగ్రహించును యోహాను యోహాను మూడు మూడు పదహారు పదహారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ వచ్చే ఆదివారం